ఎందుకయ్యా ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఇటుకల భట్టి మాఫియా చెలరేగిపోతుంది. చెరువు కనిపిస్తే చాలు, ఎంచక్క ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన గ్రామస్తులను కూడా లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో అనంతసాగరం మండలం పడమటి ఖమ్మంపాడు చెరువు నుండి గత కొద్ది రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు మట్టి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న సోమశిల ఎస్ఐ అనూష తనిఖీలు నిర్వహించారు. గత రాత్రి తన సిబ్బందితో కలిసి పడమట ఖమ్మంపాడు వెళ్లి అక్రమంగా చెరువు మట్టిని తరలిస్తున్న 11 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతులు లేకుండా చెరువు మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్ఐ అనూష. సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మండలం